హాయ్, నేను శ్రీరాజ్. ఇవాళ మనం ఒక గొడుగు గురించి స్పెషల్గా తెలుసుకుందాం. ఇవాళ గొడుగు అంటే ఏంటి, అంత స్పెషల్ ఏమి ఉంటుంది అనుకుంటున్నారా? కాదు, ఇది రియల్గా స్పెషల్ గొడుగే. ఏం స్పెషల్ ఉంది, అదేంటో ఒకసారి చూద్దాం మనం. మనకు దీనికి ఇక్కడ ఒకటి బటన్ ఉంది. బటన్ ఏంటంటే ఆన్ ఆఫ్ బటన్. దీంట్లో ఒక 4 బ్యాటరీస్ ఉంటాయి, మన బ్యాటరీస్ ఉంటాయి దీంట్లో. ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ. జస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూస్తే మనకు ఒక జాలి ఉంటుంది. ఈ జాలీలో మనకు ఒక ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఈ బ్యాటరీతో ఈ ఫ్యాన్ మనకు యూజ్ అవుతుంది. ఒకసారి ఇక్కడ బటన్ ఉంది కదా, బటన్ ఆన్ చేస్తే చాలా బాగుంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ స్పెషల్ ఏంటంటే, మనకు సమ్మర్ బయట చాలా ఎండలుగా ఉంది, బయట తీసుకెళ్తే మనకి ఇక్కడ ఫ్యాన్ వస్తుంది, చల్లగా ఉంటుంది. ఈ గొడుగు పట్టుకొని వెళ్తే మనకు ఒక మనతో ఒక ఫ్యాన్ ఉన్నంత హ్యాపీగా ఉంటుంది. ఇది చాలా బాగుంది, స్పెషల్ ఈ గొడుగు. ఈ సమ్మర్లో మనకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఒకసారి కావాలంటే మనం దీన్ని తీసుకెళ్ళి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వాడుకోవచ్చు, హ్యాపీగా ఉంటుంది. ఈ స్పెషల్ ఈ ఫ్యాన్ ఒకటి, ఈ గొడుగు చాలా బాగుంది. 4 బ్యాటరీస్ ఉంటాయి, మనం ఛార్జబుల్ బ్యాటరీస్ కూడా దొరుకుతాయి మనకు. ఒకసారి ఛార్జ్ చేసుకుంటే ఒక 1 డే అంతా వస్తుంది ఇది మనం ఎటైనా తీసుకెళ్ళి వాడుకోవడానికి. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. మనకు దాంతోపాటుగా గొడుగులతో ఒక డిఫరెంట్ మోడల్ టైప్స్ ఆఫ్ గొడుగుస్ ఉన్నాయి మన దగ్గర. గొడుగులు ఏంటంటే, చిన్నపిల్లలు ఎటన్నా బయటకు వెళ్ళమంటే గొడుగిస్తే నేను పోను పోను అని ఒక మారం చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఇది చూడొచ్చు మనం ఇక్కడ. కంప్లీట్ ఒక పెద్ద AK-47 లాగా అంత డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఈ తుపాకీ లాగా గొడుగు. ఒకసారి చూడొచ్చు మనం ఇట్లా టచ్ చేస్తే మనకు ఓపెన్ అయిపోతుంది. ఇలా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మళ్ళీ హైట్ ఉంటుంది, సైజ్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది ఇది. ఇలా చూడొచ్చు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గొడుగుల్లో ఇది ఒకటి మన దగ్గర ఉన్న వాటిలో. మళ్ళీ మనకు నెక్స్ట్ ఇంకొకటి 3D ఉంది. ఇది 3D ఏంటంటే, మన ఫీలింగ్ ఒకసారి చూస్తే ఈ లోపలంతా కొంచెం సైజు లావుగా ఉన్నట్టు 3D వేరియేషన్లో కనిపిస్తుంది మనకి. ఇది ఇదొక డిఫరెంట్ మోడల్ గొడుగు మన దగ్గర ఉన్న వాటిలలో. చాలా ఈజీగా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది ఇది కంప్లీట్గా.